గిరిజనులతో కలిసి వరహాలక్ష్మి నరసింహస్వామిని శ్రీ శారదా ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అరకు పాడేరు గిరిజన ప్రాంతాల నుంచి నరసింహస్వామిని వేలాది మంది గిరిజనులు నడక మార్గాన హరినామ స్మరణతో కొండకు చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం తమ తొలి పంటలో కొంత భాగాన్ని గిరిజనులు సింహాద్రి అప్పన్నకు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ శ్రీ శారదా ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ఇతర మతాల వాళ్లలో పడొద్దని హితవు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. గ్రామ దేవతను ఆరాధించారన్నారు. ఆదివాసులకు అప్పన్న ఆశీస్సులు, రాజసామ్ల అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సూర్యకళ ట్రస్ట్ బోర్డు సభ్యులు, గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో గొప్పది. మనం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామంటే భగవంతుడి యొక్క కృప ఎంతో అవసరం. ఈరోజు మన ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధికంగా సుమారు వేలాది మంది గిరిజన వాసులందరూ కూడా పాదయాత్రగా భగవంతుని సన్నిధి చేరుకున్నారు. అదేవిధంగా విశాఖ శ్రీ శారదాపీఠ నుంచి హరినామ స్మరణతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒకరొకరు అనుకుని సుమారు వేలాది మందిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి సుమారు 5000 మంది గిరిజనులు కానీ సామాన్యులు కానీ అనేక మంది భగవంతునికి సమర్పించాల్సిందిగా వారు ఇంత దూరం వచ్చారు. భగవంతుని ఎప్పుడెప్పుడు దర్శనం చేస్తామా, మన ఆర్తిని ఎప్పుడు భగవంతుని ముందు కొలబోసుకుంటామా అనే వీరంతా కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషము. అదేవిధంగా గిరిజనుల్లో హైందవ ధర్మాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. అదేవిధంగా విశాఖ శ్రీ శారదాపీఠం కూడా ఇటువంటి గిరిజన ధార్మిక సేవ ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా శారదాపీఠం చేపడుతుంది. దాంట్లో చైతన్యమే ఈరోజు ఇంతమంది గిరిజనులు భగవంతుని సన్నిధించారు. ఆలయాన్ని దర్శనం చేయాలి. ప్రతి రైతు లేదా గిరిజనుడు తమ తొలి పంటని భగవంతునికి సింహాద్రి అప్పన్నకి అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా అనునాయంగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. గిరిజన ప్రాంతాలు అలాగే మెట్ట ప్రాంతాల నుంచి కూడా సింహాద్రినాథునికి తొలి పంటను సమర్పించాలని మీరందరూ వచ్చారు. విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి మీరందరూ పాదయాత్రగా సింహాద్రిని కొండపైకి వచ్చి వాళ్ళందరూ దర్శనం.